పండుగలు పుట్టినరోజుల సందర్భంగా సినిమా వాళ్ళు అభిమానులతో ఏదో ఒక కొత్త విషయాన్ని పంచుకోవాలనుకుంటారు. తమ సినిమాల అప్డేట్లు కూడా సోషల్ మీడియా వేదికగా బయటపడుతూ ఉంటారు. ఇలాంటి ట్వీట్లకు మెసేజ్లకు ఎక్కడలేని రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. టపటపా రీట్వీట్లు పడిపోతుంటాయి. ఆహా ఓహో అంటూ మోసేసే బృందం కూడా ఒకటి రెడీగా ఉంటుంది. అభిమానులే కాదు సినీ వర్గం నుంచి కూడా రెస్పాన్స్ ఉంటుంది. ఫలానా హీరో ఫోటోపై ఫలానా హీరో అనేసి అందించారు అనేది కూడా వెబ్సైట్లకు యూట్యూబ్ ఛానల్కు ప్రధాన వార్త అయిపోయింది. అయితే ఇలాంటి ఎపిసోడ్ లో ఎందుకో బాలయ్య ఒంటరివాడిగా మిగిలిపోయారని అనిపిస్తోంది. గతంలో శివశంకరి పాట పాడిన సందర్భంలో కూడా బాలయ్య సాహసంపై ఎవరు స్పందించే సాహసం చేయలేదు. ఇప్పుడు శ్రీరామ దండకం ఆలపించినప్పుడు కూడా ఎవరు స్పందించడానికి ముందుకు రాలేదు. బాలకృష్ణ శ్రీరామ దండకంపై రాజమౌళి పూరి జగన్నాథ్ స్పందిస్తారనుకోలేము. కనీసం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అయినా ఓ ట్వీట్ వేయొచ్చు కదా. తాతకు నివాళిగా బాబా చేసిన ఈ ఘన కార్యాన్ని అభినందించవచ్చు కదా. పోనీ కళ్యాణ్ రామ్ అయినా ఆ పని చేయొచ్చు కదా. తన బింబాసురుడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి పనిలో పనులుగా బాబాయ్ పాడిన దండకాన్ని పొగిడితే మరింత ప్రచారం వచ్చేది కదా. అయినా కూడా వారంతా వెనకడుగు వేశారు. కారణం అందరికీ తెలిసిందే. బాలకృష్ణ శ్రీరామ దండకం విన్న ప్రతి ఒక్కరికి శివశంకరి పాట గుర్తుకు వస్తే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గుర్తు రావడమే కాదు, ఈ దండకం కంటే ఆ పాటే బాగుందనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బాలయ్య జోలికి ఎవరు రాలేదు. బాలయ్య పాటపై స్పందించే సాహసం ఎవరు చేయలేదు. బాగుంది అంటే ఎక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం. బాగాలేదు అంటే నందమూరి అభిమానులకి బలం ఇవ్వాల్సిందే. అందుకే మధ్య మార్గంగా బాలయ్య దండకంపై టాలీవుడ్ మౌనం పాటించింది. బాలయ్యని ఆయన పాటికి ఆయన్ని వదిలేసింది. కనీసం ఆయన కొత్త సినిమాతో అసోసియేట్ అయ్యే బ్యాచ్ కూడా దండకం ఎపిసోడ్కి దండం పెట్టిందంటే పరిస్థితి ఎంత భీభత్స భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టిఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌన్ కేర్. థ్యాంక్ యూ.